హాయ్ హలో నమస్తే, నేను మిషన్ ముఖం. మీరు చూస్తున్నారు ఈరోజు మనం వెంకటచలం గురించి తెలుసుకున్నాం. లెట్స్ బిగిన్ ది షో. వెంకటచలం 18 మే 1894 భారతదేశంలోని కృష్ణా జిల్లాలో జన్మించారు. అతని తల్లి వెంకట సుబ్బమ్మ మరియు అతని తండ్రి పేరు కొబ్బరి సాంబశివరావు. అతని బాల్యలో అతని తల్లి తాత అతడిని దత్తత తీసుకున్నారు మరియు అతని ఇంటి పేరు వచ్చేసి కొబ్బరి నుండి గుడిపాటిగా మార్చబడింది. కాబట్టి గుడిపాటి వెంకటచలం గారు తెనాలిలో పెరిగారు. గుడిపాటి వెంకటచలం గారు చాలా మతపరంగా హిందూ ఆచారాలను పాటించేవారు. మనలో చాలామందికి గుడిపాటి వెంకటచలం అంటే ఎవరికి తెలియదు. అతని తండ్రి తన తల్లిని వేధించిన తీరు అతని చిన్న మనసులో చెరగని ముద్ర వేసింది. ఇది కాకుండా అతని సోదరి అమ్మమ్మని వెంకటరమణమ్మ డూళ్ళ ఆమెకు వ్యతిరేకంగా నిశ్చయించిన వివాహానికి బలవంతం చేసిన విధానం కూడా సమాజంలో మహిళలు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. అతను ఎక్కువ భాగం మహిళలకు సంబంధించినవి. ప్రత్యేకించి సమాజంలో వారి కుటుంబాల నుండి మరియు వారు సున్నితంగా ఉండేవారు నుండి మహిళలు ఎదుర్కొనే ఇబ్బంది శారీరక మరియు మానసిక సమస్యలు. మహిళలు ఈ సమస్యలను ఎలా ఎదుర్కొనేవారు చలం తన పుస్తకాల్లో రాసేవారు. చలం రచనలు అతని సమకాలీనులపై కూడా ప్రభావం చూపాయి. ఈ తరం రచయితలలో కూడా పెరుగుతున్న ప్రభావం. చలం యొక్క చిన్ననాటి గురించి చాలా తెలుసు. అతని చలం అనే 1972 ఆత్మకథ ఉంది. అందులో అతను తన తండ్రి నుంచి ఎలా దెబ్బలు తిన్నారో మరియు తన తల్లి వివాహం చేసుకున్నదో మరియు తన భర్తతో కలిసి ఒక కుటుంబాన్ని ప్రారంభించిన తర్వాత కూడా కృష్ణా జిల్లాలోని వల్లూరు పాలెంకు చెందిన తన తల్లితో ఎలా ఉంటుందో పేర్కొన్నాడు. అనుమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. చలం 1911 పిఠాపురం మహారాజా కళాశాలలో చేరారు. ఆ సమయంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు బోధనల ద్వారా అతన్ను ఆకర్షించబడ్డారు. చలం తన బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోసం చదువుకోవడానికి చెన్నై వెళ్ళాడు. కళాశాలలో చేరే ముందు అతనికి చిట్టి రంగమ్మక్కతో వివాహం జరిగింది. చెన్నైలో డిగ్రీ చదువుకున్నప్పుడు అతను తన భార్యను చదువు కోసం గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు మరియు అతను ఆమెను తన సైకిల్పై పాఠశాలలో దింపేసేవాడు. ఒక భర్త తన చక్రంలో భార్యను వదిలేయడానికి ప్రజలు చూడడానికి ఇది ఒక దృశ్యం. చలం పవిత్రమైన దారాన్ని ధరించడం మానేశాడు. మాంసాహారం తినడం ప్రారంభించాడు. అతను అన్ని కులాలతో కలిసిపోయేవాడు. ఇది అతని బంధువులందరికీ మరియు అతని మామకు మరింత కోపం తెప్పించింది. అతడి మామ అతడిని ఇంట్లోకి రానియకుండా నిషేధించారు. ఆ సమయానికి చలం భార్య వయసు కేవలం 13. అతని అత్త మరణించినప్పుడు చలం మరియు అతని స్నేహితులు అంత్యక్రియల కోసం అతన్ని మామగారి ఇంటికి అనుమతించబడలేదు మరియు వారికి బయట ఆహారం అందించబడింది. చెన్నైలో చదువు పూర్తయ్యాక చలం కాకినాడలో ట్యూటర్గా ఉద్యోగంలో చేరాడు. తన స్నేహితుడి కోడలు అయిన లక్ష్మి అనే అందమైన అమ్మాయితో స్నేహంగా బిజీ అయ్యాడు. అతను కరీంనగర్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అప్పుడే అతను రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగంలో చేరారు. తర్వాత అతను స్కూల్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. తన ఉద్యోగం గురించి చలం తన ప్రసిద్ధి పుస్తకంలో రాశాడు. ఎవరైతే మన ఛానల్ని కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.